పల్లా ప్రచార రథం రెడీ. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి జనగామలో ఎన్నికల ప్రచారం కోసం రథాన్ని సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పల్లాకి రాజేశ్వర రెడ్డికి ఎవరు టికెట్ ఇచ్చారు? అటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, స్థానికంగా లీడర్లు ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ పల్లా రాజేశ్వర రెడ్డి ఒక రథాన్ని అయితే ప్రచారానికి ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టిండు. ఎవరు ఎవరు ఈయనకి అధికారం ఇచ్చారు, ఎవరు ఈయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు, ఈయన లీలలు ఇట్లుంటాయి. జగతికి రక్ష ఈశ్వరుడు, జనగామకు రక్ష రాజేశ్వరుడు అని చెప్పేసి ఫేస్బుక్లో మాత్రం అద్భుతమైనటువంటి మైలేజ్ తీసుకుంటుండు. ఎవరు ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఈయన ఎప్పుడు ఏ ఉద్యమం చేసిండు, నిజంగా వరంగల్ జిల్లా నుంచి ఫోన్ చేస్తే లేపలేడు. ఈయనేం లీడరా, కట్ చేస్తుండు. ఈయన ఫోన్ చేస్తే లేపలేని, నాట్లంటో ముఖం చూపించలేని ఈ మోతేవారి జనగామకు అభివృద్ధి చేస్తాడట. ఇట్లాంటి సన్నాసుల్ని జనగామ ఎంటర్టైన్ చేస్తే ఉద్యమ పార్టీకి అవమానమే. నాట్లంటోనికి ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు జనగామకి ఏం అభివృద్ధి చేస్తాడా? వరంగల్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు ఏ రోజన్నా జనగామలో ఆగి జనగామ ముఖం చూసినటువంటి మోతేవారేనా ఈ సన్నాసి? పల్లా పైసలు విచ్చల విడి పైసలున్నాయని డ్రామాలు ఆడుతుండే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి. జనగామ ప్రజలు బైరాంపల్లి సాక్షిగా ఈయనకు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పురి ప్రజలారా, చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పురి. ఉద్యమ పార్టీలో నేను లేనా? నిన్నగాక మొన్న ఉద్యమ పార్టీలో చేరిన దొంగ గీనే రాజేశ్వర రెడ్డి. గీనెను ఎంటర్టైన్ చేయకండి. ఇలాంటి సన్నాసి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పల్లా రాజేశ్వర రెడ్డికి నాకు ఫోన్ మాట్లాడే దమ్మలేని ఈ సన్నాసి జనగామకు అభివృద్ధి చేస్తాడంటే కుక్క తోకను పట్టుకొని ఇదినట్టే ఉంటుంది.